హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మనం అగ్రిసైడ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫిల్ ఆఫ్ ద బ్లాంక్లు మనం క్రాప్ ప్రొడక్షన్ 2 నుంచి చూసుకుందాం. ఇవి నాట్ ఓన్లీ అగ్రిసైడ్ ఆల్ అగ్రికల్చర్ కాంపిటేట్ ఎగ్జామ్స్ కూడా చాలా ఎక్కువ ఉపయోగపడడం జరుగుతున్నాయి. ఈ సబ్జెక్ట్ నుంచి మేజర్ ఇంపార్టెంట్ ఫిల్ ఆఫ్ ద బ్లాంక్స్ అన్నీ ఇప్పుడు మనం వన్ బై వన్ చూద్దాం. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేటెస్ట్ అగ్రికల్చర్ అప్డేటెడ్ వీడియోస్ అన్ని కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ నౌ. ప్రస్తుతం అత్యధిక విస్తీర్ణంలో సాగు చేయబడేటటువంటి వేరుశనగ రకం ఏదైనాటితే బంచ్ టైప్ గుర్తు రకాలని చెప్పుకుంటాం. నూనె గింజల్లో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న పంట ఏదంటే క్యాస్టార్ అని చెప్పుకుంటాం. నూనె గింజల పంటలకు భాస్వరం ఎరువు ఈ రూపంలో వేయడం జరుగుతుందంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయడం జరుగుతుంది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో కాల్షియం పెర్సంటేజ్ ఎంతంటే 21% కలిగి ఉండడం జరుగుతుంది. ఆముదంలో నిప్పింగ్ ఏ రకంలో చేయడం జరుగుతుందంటే అరుణ అనే రకంలో చేయడం జరుగుతుంది. జిప్సంలో గల గంధకం శాతం అంటే 18.6% కలిగి ఉండడం జరుగుతుంది. ఆముదం నూనెలో ఈ ఆమ్లం ఉండడం వల్ల త్వరగా ఆవిరి కాదంటే రెసినోలిక్ యాసిడ్ ఉండడం వల్ల. వేరుశనగలో గింజలు లేని కాయలు వాటిని మనం ఏంటంటే పాప్స్ అని చెప్పుకుంటాం. ఈ పాప్స్ అన్ని ఏర్పడడానికి ఈ క్రింది న్యూట్రియంట్ డిఫిషియన్సీ అంటే కాల్షియం అనే వల్ల మనకి ఏంటంటే పాప్స్ అన్ని ఏర్పడడం జరుగుతాయి. పొద్దుతిరుగుడు పువ్వులో నీటికి కీలక దశలు అంటే క్రిటికల్ స్టేజెస్ అని చెప్పుకుంటాం. తేమ సున్నిత దశలు అని చెప్పుకుంటాం. అటువంటి స్టేజెస్లో మొక్కకి అవసరమైనంత నీరు అనేది ఉండవలసి ఉంటుంది. లేకపోయినట్టయితే పంట యొక్క దిగుబడి అని తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి దశలు ఏవేవి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ కింద ఆప్షన్స్ కానీ చూసుకున్నట్టయితే ఇక ఆ 3 స్టేజెస్ కూడా మనకి ఏంటంటే క్రిటికల్ స్టేజెస్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో వేరుశనగ అత్యధిక విస్తీర్ణంలో పండించిన జిల్లా ఏదంటే అనంతపూర్ జిల్లా అని చెప్పుకుంటాం. పొద్దుతిరుగుడు పువ్వు పంటలో పరపరాగ సంపర్కం జరగడానికి ఈ క్రింది విషయాలు దోహదం చేస్తాయంటే హన్నీ బీస్ అనేది ఎక్కువగా పాలినేటర్స్ కింద ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఏంటంటే సీడ్ సెట్ అనేది అధికంగా అవడం జరుగుతుంది. అందుకనే సన్ఫ్లవర్ కల్టివేట్ చేస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం ఎపికల్చర్ కూడా పక్కన ఏంటంటే అనుసంధానం చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే క్రాస్ పాలినేషన్ జరిగి ఎక్కువ సీడ్ సెట్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వేరుశనగలో నిద్ర వస్తువును తొలగించడానికి ఉపయోగించుకునే రసాయనం ఏదంటే ఇతరులు అని చెప్పి చెప్పుకుంటాం. అదేవిధంగా ఇంకో పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి, వరిలో మాత్రం నిద్ర వస్తువును తొలగించడానికి మాత్రం మనం ఉపయోగించుకునేది ఏంటంటే నత్రిక ఆమ్లం ఉపయోగించుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఇతరులు ఉపయోగించుకుంటాం. గ్రౌండ్ ఉన్నట్లయితే సేంద్రియ పదార్థం తక్కువగా ఉండి సున్నం పాలు మరియు భాస్వరం ఎక్కువగా ఉన్న నేలలో ఈ క్రింది మూలకలోపాల లక్షణాలు ప్రత్యేక కనిపించడం జరుగుతుంటే జింకు వల్ల కనబడడం జరుగుతుంది. ఈ క్రింది వారిలో దేశవాళీకి సంబంధించిన ప్రతి రకం ఏదంటే గాసిపియం ఆర్బోరియం అని చెప్పవచ్చు. చెరుకు గాలికి పడిపోకుండా నివారించే పద్ధతిని ఏమంటారంటే ప్రాపింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రత్తిలో ఆశించే శనగ పచ్చ పురుగు నివారణకు ఈ క్రింది జన్యువును సేకరించి బీటి ప్రతి వంగడాల్లో చొప్పించడం జరుగుతుందంటే బేసిల్లస్ థురింజియన్సిస్ అనే ఒక సాయిల్ బోర్న్ బ్యాక్టీరియాను ఉపయోగించుకొని మన యొక్క బోల్ వంశం అనేది కూడా కంట్రోల్ చేసుకోవడం జరుగుతుంది. మిరపలో ఘాటైన రుచికి కారణమయ్యే రసాయన పదార్థం ఏంటంటే క్యాప్సిసిన్ అనే ఆల్కలైడ్ ఉండడం వల్ల ఏంటంటే ఆ ఘాటైన వాసన అనేది రావడం జరుగుతుంది. బెల్లం తయారీలో హైడ్రస్ వాడకపోవడానికి గల కారణం ఈ క్రింది మూలకాన్ని కలిగి ఉండడం అని చెప్పుకున్నట్టు సల్ఫర్ కంటెంట్ గంధకం అనేది అందులో ఉండడం వల్ల ఏంటంటే మేకింగ్ ఆఫ్ జాగ్రి బెల్లం తయారీలో వాడుకలు దాన్ని ఆపడం జరుగుతుంది. రైతులు బెల్లం తయారీలో హైడ్రస్ వాడడం కారణం ఏంటంటే మంచి రంగు రావడం అందుకోసం వాడుకోవడం జరుగుతుంది. హైడ్రస్ అనేది భారతదేశంలో ఈ జాతి పొగాకు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నది అంటే నికోటియానా టబాకం సంబంధించినది. ఈ నేలల్లో పండిస్తే నాణ్యత గల పొగాకు రావడం జరుగుతుందంటే ఎర్ర నేలల్లో పండించినట్టయితే నాణ్యత కలిగిన పొగాకు అనేది రావడం జరుగుతుంది. చెరుకు రసం ఉదజని యొక్క చూచి ఈ విధంగా ఉంటే మంచి బెల్లం వస్తుందంటే కొద్దిగా ఆమ్లత్వం కలిగి ఉండవలసి ఉంటుంది. విదేశీ మారక ద్రవ్యం అత్యధికంగా వచ్చే పంట ఏదంటే టొబాకో అని చెప్పుకుంటాం.
దీన్ని మన అంటే గోల్డెన్ లీవ్స్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో పొగాకు ఈ కాలంలో వేస్తే మంచి నాణ్యతగా రావడం జరుగుతుందంటే వింటర్ సీజన్లో మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఒక క్వింటల్ బెల్లంలో 1.5 గ్రాముల సల్ఫర్ డైఆక్సైడ్ ఉన్నా ఆరోగ్యానికి హానికరం అంటే 10 గ్రామ్స్ కంటే అధికంగా ఉంటే హానికరం అవుతుంది. ఈ క్రింది పొడిని కలిపిన నాణ్యమైన బెల్లాన్ని తయారు చేసుకోవచ్చు అంటే సున్నం పొడిని కలిపి మనం నాణ్యమైన బెల్లాన్ని తయారు చేసుకోవచ్చు. పొగాకులో జాలలను నరకడం వల్ల డాష్ పిలకలు తీయడం వల్ల ఏర్పడుతుందంటే ఆకు పరిమాణం పెరగడం జరుగుతుంది. టాపింగ్ అండ్ ఆపరేషన్ దేనికోసం అంటే టు ఇంక్రీజ్ ది లీఫ్ సైజ్ అని చెప్పుకోవచ్చు. సిగరెట్ పొగాకు ఈ క్రింది పద్ధతిలో పొదును చేస్తారు అంటే క్యూరింగ్ ఫ్లూ క్యూరింగ్ పద్ధతిలో మనకి ఏంటంటే పొదును చేయడం జరుగుతుంది. పొగాకు పలకలకు అదుపులో ఉంచడానికి ఆకు కాడం కలిసే చోట డాష్ వేయడం జరుగుతుందంటే కొబ్బరి నూనె చెప్పుకోవడం జరుగుతుంది. పిలకలు సక్కర్స్ అన్ని మనకి కంట్రోల్ అవ్వాలంటే కొంచెం కోకోనట్ ఆయిల్ వేయాల్సి ఉంటుంది. భారం క్రింది వరుసల్లో ఈ యొక్క రకపు ఆకులు కట్టడం జరుగుతుందంటే బాగా పండిన ఆకులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆకులను కిందన అమర్చడం జరుగుతుంది. ఇనుపిదాత లోపు సవరణకి ఈ క్రింది పోషక పదార్థాన్ని వాడుతారంటే అన్నబేది అందులో ఫెర్రసల్ఫేట్ అనే ఒక రసాయనం ఉండడం జరుగుతుంది. వేరుశనగలో పక్వ లక్షణాలు ఏంటంటే పంట ఎండిపోతుంది, ఆకులన్నీ రాలిపోతే గింజలు తెల్లగా మారుతుంది. ఈ యొక్క లక్షణాలన్నీ కూడా మనకి గ్రౌండ్నట్లో హార్వెస్టింగ్ ఇండెక్స్ అని చెప్పుకోవచ్చు. ఆస్పర్జిల్లస్ వలన వేరుశనగలు ఏర్పడు విష పదార్థం ఏంటంటే అఫ్లోటాక్సిన్ అనే టాక్సిక్ కాంపౌండ్ కెమికల్ కాంపౌండ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. పొద్దుతిరుగు పువ్వులు ఈ ఆమ్లం ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని ఏంటంటే లినోలిక్ అనే ఆమ్లం ఎక్కువ ఉండాలి, ఫ్రీ ఫ్రమ్ ఫ్యాటీ యాసిడ్స్ అనమాట. క్రూ సంబంధిత పదార్థాలు అనేది తక్కువ ఉండడం వల్ల మనకి మంచిగా హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పొద్దుతిరుగుడు పక్వ దశలో అధిక ఉష్ణోగ్రత వల్ల ఈ ఆమ్లం తగ్గుతుందంటే లినోలినిక్ అనే ఆమ్లం తగ్గడం జరుగుతుంది. నూనె నిల్వ సామర్థ్యం అనేది ఈ పంట కాలంలో పండిస్తే ఎక్కువగా నిల్వ ఉండడం జరుగుతుందంటే రబీ సీజన్లో మనం కల్టివేట్ చేసుకున్నట్టే నూనె అనేది ఎక్కువ కాలం మనకి నిల్వ ఉండడానికి అవకాశం ఉంటుంది. పువ్వులలో శరీర పోషణ మరియు ఔషధ గుణాలు కలిగిన నూనె పంట ఏదంటే సాఫ్లవర్ కుసుమ్ అని చెప్పుకుంటాం. పొడవ పింజు గల ప్రతి రకం ఏదంటే సువీన్ అని చెప్పుకోవడం జరుగుతుంది. 1 పౌండ్ ప్రతి నుంచి ఎన్ని హెంకుల నూనె తయారు చేయవచ్చు అంటే కౌంట్ వరకు కూడా మనం తయారు చేయవచ్చు. తెల్ల బంగారంగా దేన్ని పరిగణించడం జరుగుతుందంటే ప్రతి పంటను మనం తెల్ల బంగారం అని చెప్పడం జరుగుతుంది. కుసుమ పంట డాష్ కాలంలో వెత్తుతారంటే రబీ కాలంలో వెత్తడం జరుగుతుంది. వైమానిక రంగంలో డాష్ నూనెని కందినిగా అంటే లూబ్రికెంట్గా ఉపయోగించుకోవడం జరుగుతుందంటే క్యాస్టర్ ఆయిల్ మనం లూబ్రికెంట్గా ఉపయోగించుకోవడం జరుగుతుంది. పొద్దుతిరుగుడు పంటలో గింజలు నిండుగా ఏర్పడడానికి డాష్ అనే సూక్ష్మ పోషకం ఎక్కువగా దోహదపడుతుందంటే బోరాన్ న్యూట్రియంట్ అని దోహదపడడం జరుగుతుంది. పొగాకు పంటను ఆశించే సంపూర్ణ పరాణజీవి అయిన కలుపు మొక్క ఏదంటే ఒర్రబ్యాంకి లేదంటే పొగాకు మల్లి అని చెప్పుకుంటాం. నూనె గింజల పంటలో నూనె శాతం పెరుగుతూ డాష్ పోషకం అవసరమవుతుందంటే గంధకం అనేది అవసరమవుతుంది. ఆముదంలో ప్రధాన కాండపై గల వచ్చిన తర్వాత పక్క కొమ్మలు తీసివేయడానికి మనం ఏమంటే నిప్పింగ్ అని చెప్పుకుంటాం. పొద్దుతిరుగుడు పువ్వులో ముందుగా ఏర్పడిన గింజల ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల పువ్వు మధ్య భాగంలో గింజలను ఏర్పడడం దీన్ని మనం ఏంటంటే సెంట్రల్ స్టెరిలిటీ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఆ సెంట్రల్ పోర్షన్లో కానీ చూసుకుంటే ఇన్ఫిల్డ్ గ్రెయిన్స్ లేదంటే చాఫీ గ్రెయిన్స్ అనేవి అధికంగా ఏర్పడడం జరుగుతుంది. చెరుకులో 1 విస్తీర్ణానికి 3 కలుపులు గడలను డాష్ నాటాలంటే 16,000 వరకు నాటుకోవాల్సి ఉంటుంది. పొగాకు ఆకుల కోతను డాష్ అంటారంటే ప్రైమింగ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. పొగాకు ఆకులు ఉండే మాయిశ్చర్ కంటెంట్ తేమని మరి నీటి శాతాన్ని తగ్గించడానికి చేసే ప్రాసెస్ని ఏమంటే క్యూరింగ్ అని చెప్పుకుంటాం. నాణ్యమైన పసుపులో డాష్ శాతం అధికంగా ఉంటుందంటే కర్కుమిన్ అనే ఆల్కలైడ్ అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోలు మీరు నా ఛానల్ నుంచి పొందవచ్చు.
ఇంకెవరికైనా నా ఛానల్ గట్టి సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.